हाई अंडी नमस्ते दूर मुद्दा चैनल की स्वागत वीडियो सोरकाय वाची पचड़ी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी आलस्यम चेयकुंडा प्रासेस लोकी वेल्लिपोदामा। मुंदुगा स्टव पै ओक पैन पेट्टुकोनी 4 टेबल स्पून्स आयिल याड चेसुकुंदाम। आयिल कोद्दिगा हीट अय्याक 1 टेबल स्पून चामिन पप्पुनी याड चेसुकुंदाम। 1/2 टेबल स्पून जीलकर्रनी याड चेसुकुंदाम। अलागे 1 टेबल स्पून पच्चिपप्पुनी याड चेसुकुंदाम। ఈ గిజ్జలన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం। ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం। సొరకాయ పైన తొక్కంతా తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి। ఇలా కట్ చేసుకోవడం వల్ల సొరకాయ అనేది త్వరగా మొగ్గుతుంది। ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం। కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం। మీడియం సైజ్ సొరకాయకి ఒక 10 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి। మీ కారంకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు। ఇవన్నీ ఒకసారి అలా కలుపుకుందాం। ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఒక పావు కప్పు యాడ్ చేస్తున్నానండి। వాడి పచ్చళ్ళకి ఎప్పుడైనా కొత్తిమీరని ముందే యాడ్ చేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఆ ముక్కలకు పట్టుకొని పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుందండి। ఒక్కసారి ఇలా ట్రై చేయండి। టేస్ట్ కు తగ్గట్టు salt కూడా ఈ స్టేజ్ లోనే యాడ్ చేసుకుంటున్నాను। ఇలా యాడ్ చేసుకోవడం వలన ముక్కలు త్వరగా మొగ్గుతాయండి। మూత పెట్టుకొని 10 టు 15 మినిట్స్ మగ్గనిద్దామండి। లేత సొరకాయ అయితే మగ్గిపోతుంది, కొంచెం ముదిరితే అయితే టైం పడుతుంది। బట్ లేత సొరకాయ అయితేనే కూరకు కాని పచ్చడికి కాని బాగుంటుందండి। 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం। మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి। సొరకాయ మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం। చూడండి, ఇలా నలిపితే కొంచెం మెత్తపడితే సరిపోతుందండి। సొరకాయ మగ్గిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేశాక చింతపండు యాడ్ చేసుకుందాం। ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అయితే సరిపోతుంది। ఇలా చిన్న చిన్న పీసెస్ గా విడదీసి యాడ్ చేస్తే ఆ వేడిక అనేది చింతపండు కూడా కొంచెం మగ్గుతుంది। ఈ విధంగా చేయడం వలన మిక్సీలో బ్లెండ్ చేసేటప్పుడు చింతపండు అనేది ఈవెన్ గా గ్రైండ్ అయిపోతుంది। దీన్ని ఇప్పుడు చల్లారనిద్దాం। చల్లారాక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం। మరి ఫైన్ గా కాకుండా కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకుంటే చట్నీ అనేది టేస్ట్ గా ఉంటుంది। ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ లోకి తీసేసుకుందాం। ఫైనల్ గా తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి। నా వీడియో నచ్చింది కదండి? నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను। అంతవరకు సెలవు, నమస్తే, థాంక్స్ ఫర్ వాచింగ్।